हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल मन वीडियो वैजाग् जयदंब थिएटर गुरी तेसकंदा थिएटर वे 1970 अक्टोबर 25th वेर ईगल्स डेर अने मूवी तो अच्छे स्टार्टर थिएटर अब चीफ मिनिस्टर श्री जेवी नरसिंहराव गारे ओपन चेयर जरिए వైజాగ్ లో ఉన్న వాళ్ళకి ఇది ఒక థియేటరే కాదు ఇట్స్ అన్ ఎమోషన్. ఒకప్పుడు ఈ థియేటర్ లో షో టైం హాఫ్ అన్ అవర్ ముందే లోపలికి వదిలేసి మొత్తం ఇంగ్లీష్ టైటిల్స్ అయితే వేసేవారు. ఈ మధ్య కాలంలో అయితే అంత ఎక్కువ వేయడం లేదు. ఇదంతా ఈ థియేటర్ పార్కింగ్ ఏరియా, ఇది వచ్చేసి బైక్ పార్కింగ్ ఏరియా అండ్ ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఇవన్నీ థియేటర్లో ఆడిన మూవీస్కి సంబంధించిన షీల్డ్ ఫ్రంట్స్ చూడొచ్చు ఎంత నీట్గా అమర్చారు. గరాణా మొగుడు 100 డేస్, గ్యాంగ్ లీడర్ 100 డేస్, శ్రీరామ్ దాస్ 100 డేస్, పరుగు 100 డేస్, హ్యాపీ డేస్ 100 డేస్, దూకుడు 50 డేస్, ఫిదా 50 డేస్, చిత్రలహరి 50 డేస్, రేస్ గుర్రం 50 డేస్, మహర్షి 50 డేస్, సైరా నరసింహారెడ్డి 50 డేస్ అండ్ జయదంబలో ఆల్ టైమ్ రికార్డ్ ఎక్కువ రోజులు ఆడిన మూవీ అయితే కింగ్ నాగార్జున గారి శివ మూవీ అయితే 155 డేస్ నడిచింది. అండ్ 155 డేస్ ఆడటమే కాదు అండ్ 120 డేస్ అయితే హౌస్ఫుల్ అవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ థియేటర్లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం వచ్చేసి F2 మూవీ 1 crore+. నేనైతే థియేటర్లో చాలానే మూవీస్ చూసాను. శ్రీమంతుడు, లైట్స్ అవుట్, రాధా, విన్నర్, జవాన్, మహర్షి, అరవింద్ సమేత, రౌడీ బాయ్, సైరా నరసింహారెడ్డి, ఆచార్య, రాధేశ్యామ్, తిరు, ఇంకా చాలానే మూవీస్ చూశాను. ఇదంతా జయదంబ లోవర్ బాల్కనీ ఎంట్రన్స్ అండ్ క్యాంటీన్ ఏరియా. ఇది వచ్చేసి డ్రెస్ సర్కిల్ అండ్ లోవర్ సర్కిల్ ఎంట్రన్స్ అండ్ క్యాంటీన్ ఏరియా. ఈ సర్కిల్ మీద నడుచుకుంటూ పైకి వెళ్తే అప్పర్ బాల్కనీ ఎంట్రన్స్ అండ్ క్యాంటీన్ ఏరియా ఉంటుంది. ఈ జయదంబలో సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి 1000+ సీట్స్ అయితే ఉన్నాయి. సీట్స్ అయితే చాలా బాగున్నాయి, సిట్టింగ్ కంఫర్ట్ కూడా బాగుంది. అప్పర్ బాల్కనీ నుంచి అయితే పర్ఫెక్ట్ వ్యూ ఉంది. స్టెప్ బై స్టెప్ సీట్స్ అయితే ఉన్నాయి. కింద వచ్చేసి స్టెప్ బై స్టెప్ అయితే ఉండదు, ముందు ఉన్న వాళ్ళ హెడ్స్ అయితే కొంచెం అడ్డు వస్తాయి. ఇందులో ప్రొజెక్షన్ వచ్చేసరికి 4K³ అయితే యూస్ చేస్తున్నారు. స్క్రీన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, కర్వ్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ స్క్రీన్ క్లారిటీ వచ్చేసరికి అదర్ 4K థియేటర్స్ మీద కంపేర్ చేస్తే కొంచెం తక్కువగానే ఉందని చెప్పాలి. క్లారిటీ అయితే బాగుంటుంది కానీ కొంచెం డిమ్ అయితే ఉంది. అండ్ స్క్రీన్ ప్రొజెక్షన్ అయితే ఫుల్గా పడదు. పైన ఒక 3%, కింద ఒక 10% అండ్ రైట్ సైడ్ కింద 2% అయితే కట్ అయిపోద్ది. దానివల్ల మనకి కొంచెం కర్వ్ ఎక్స్పీరియన్స్ అయితే తగ్గుతుంది. అండ్ ఈ థియేటర్లో బాగా నచ్చింది అయితే సౌండ్. వైల్ కంపేర్ టు అదర్ థియేటర్ సౌండ్ ఎంత ఎక్కువ పెట్టినా మనకి డిస్టర్బ్ అండ్ నాయిస్ ఫీలింగ్ అయితే రాదు, క్రిస్టల్ క్లియర్గా అయితే ఉంటుంది సౌండ్. అండ్ బాస్క్ అయితే ఈ థియేటర్ మొత్తం వైబ్రేట్ అవుతుంది. ఈ థియేటర్లో ఇంటీరియర్ వాల్స్ కూడా బర్మా టేకుడ్తో అయితే డిజైన్ చేశారు, దానివల్ల ఇంకొంచెం స్టన్నింగ్ బాస్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ సరౌండింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ కొన్ని సరౌండింగ్ స్పీకర్స్లో అయితే టాప్ ప్లస్ బాస్ వచ్చే స్పీకర్స్ అమర్చారు. ఈ థియేటర్లో అయితే లైట్స్ కొంచెం తక్కువగా ఉంది, వీడియో తీయడం కూడా సరిగ్గా అవ్వలేదు, మొత్తం అన్ని చిన్న చిన్న బల్బులే ఉన్నాయి. అండ్ రమాదేవి శారదలో కూడా ఇలాగే ఉన్నాయి. ఇది వచ్చేసి రమాదేవి ఎంట్రన్స్ ఏరియా అండ్ వెయిటింగ్ హాల్. ఇది జయదంబ అప్పర్ బాల్కనీ పక్కన ఉంటుంది. ఇందులో సిట్టింగ్ వచ్చేసి 280+ సీట్స్ అయితే ఉన్నాయి. సిట్టింగ్ అండ్ సీట్స్ కూడా బాగుంటాయి. ఈ థియేటర్ వచ్చేసి పొడుగైతే ఎక్కువగా ఉంటుంది, వెడల్పు అయితే చాలా తక్కువగా ఉంటుంది. స్క్రీన్ ప్రొజెక్షన్ వచ్చేసరికి 4K ప్రొజెక్షన్ అయితే యూస్ చేస్తున్నారు. స్క్రీన్ అయితే చాలా చిన్నగా ఉంటుంది. సౌండ్ అయితే డొల్బీ సరౌండ్ యూస్ చేస్తున్నారు. ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే శారదా క్యాంటీన్ ఏరియా ఉంటుంది. ఇంకా పైకి వెళ్తే శారదా థియేటర్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇందులో సిట్టింగ్ వచ్చేసరికి 420+ సీట్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా చాలా పొడుగ్గానే ఉంటుంది, రామదేవి కన్నా బెటర్గానే ఉంటుంది. ఇందులో కూడా 4K ప్రొజెక్షన్ అయితే యూజ్ చేస్తున్నారు. సౌండ్ కూడా బాగానే అనిపించింది. లైటింగ్ అయితే చాలా తక్కువ ఉంది, అందుకే లోపల ఏ విధంగా ఉందో మీకు చూపించడానికి అవ్వలేదు. ప్రజెంట్ టికెట్ రేట్స్ వచ్చేసరికి జయదంబలో ప్రీమియం 145, నాన్ ప్రీమియం 100, అండ్ రామదేవి శారదలో అయితే ప్రీమియం 140, నాన్ ప్రీమియం 70 రూపీస్. అండ్ ఈ రేట్స్ అయితే పర్మనెంట్ అయితే కాదు, మూవీస్ని బట్టి పెరగడం తగ్గడం అయితే జరుగుతుంటాయి. ఈ థియేటర్లో మీ మూవీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందో చెప్పాలనుకుంటే కింద ఉన్న కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీరు ఏమైనా థియేటర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఆర్ సజెషన్ ఆర్ పర్సనల్గా ఏమైనా మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి థియేటర్ లవర్స్కి అయితే మెసేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మరిన్ని థియేటర్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.